మద్యం అమ్మకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుంది అని చెప్పి వైసీపీ వర్గాల నుంచి ఒక సమాచారం సేకరించినప్పుడు నాకు కొన్ని విలువైన సమాచారాన్ని అందించారు అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తా వాస్తవానికి లిక్కర్ అమ్మకాలు కొనసాగించాలి అని చెప్పి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యపాన నిషేధం అమలు చేసే దిశగానే చాలా నిర్ణయాలు తీసుకున్నారు ఆ నేపథ్యంలోనే మొట్టమొదటిగా మొత్తం ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా బెల్ట్ షాపులు అన్నింటినీ కూడా ఎత్తివేయడం ఆ తర్వాత ఈ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా ప్రభుత్వమే నిర్ణయించడం బార్లకు కూడా ఒక టైం కేటాయించడం లైసెన్స్ ఫీజులు పెంచడం వైన్ షాపులు లేదంటే బార్ లైసెన్స్ ఫీజులు పెంచడం టైం కుదించడం ఇవన్నీ కూడా మొట్టమొదటి మొట్టమొదటి నుంచి చూసుకుంటే మద్యపాన నిషేధం అమలు దిశగానే అడుగులు వేసారు తప్ప మద్యాన్ని ప్రోత్సహిస్తూ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం రాపట్టాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగలేదు ఈ పది నెలల్లో అయితే ఎప్పుడైతే కరోనా కారణంగా లాక్డౌన్ విధించారో ఈ లాక్డౌన్ నేపథ్యంలో అన్ని రంగాలతో పాటు మద్యం రంగం కూడా మూతపడింది ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరు మద్యం దుకాణాలే కాబట్టి మద్యం షాపులు ఎప్పుడైతే మూసివేశారో మద్యానికి బానిసలైన మందు అయితే చాలామంది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎరగడి పిచ్చాసుపత్రి దగ్గర క్యూ కట్టిన పరిస్థితి కూడా మనం చూస్తాం అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేకపోయినా చాలామంది మందుబాబులు అయితే మద్యం షాపులు ఓపెన్ చేయాలి లెక్క అమ్మకాలు జరగాలి ఇవన్నీ చాలాసార్లు ప్రస్తావనకు వచ్చాయి ఈ అంశాలన్నీ కానీ ఎప్పుడైతే కేంద్రం సడలింపుల్లో భాగంగా మద్యం షాపులు తెరుచుకోవచ్చు అని చెప్పి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఎప్పుడైతే కేంద్రం ఆదేశాలు జారీ చేసిందో మద్యం అమ్మకాలు కొనసాగించాలి అని మే నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలు మొదలయ్యాయి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ముందుగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే వైన్ షాపులు తెరుచుకోవడం మొదటి రోజే దాదాపు డెబ్బై కోట్ల రూపాయల వరకు ఆదాయం రావడం ఇదంతా అందరికీ అయితే తర్వాత ఇప్పుడు తాజాగా దాన్ని సమయాన్ని కూడా కుదించారు రాత్రి ఏడు గంటల వరకు ఇరవై శాతం వైన్ షాపులు కంప్లీట్గా క్లోజ్ చేశారు నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మకాలు సాగించడం మొదట్లో ఇరవై ఐదు శాతం ధరలు పెంచడం తర్వాత డెబ్బై ఐదు శాతం పెంచడం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే చూసుకుంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా ప్రస్తావించే ఇదే అంశాన్ని మొదటి రోజు డెబ్బై కోట్లు వచ్చిన ఆదాయం తర్వాత ముప్పై కోట్లకు పడిపోయింది అంటే మద్యం ధరలు పెంచు పెంచుతూ అదే టైంలో మద్యం దుకాణాలను తగ్గిస్తూ మద్యపాన నిషేధం అమలు కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అది సక్సెస్ అయింది అనేది ఎప్పుడైతే ఈ ఆదాయం తగ్గిపోయిందో అక్కడే తేలిపోయింది ఇకప్పుడు తాజాగా కొన్ని రాష్ట్రాలు చేపట్టిన ఆల్రెడీ కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఈ లిక్కర్ షాపులు క్లోజ్ చేయాలి లాక్డౌన్ నేపథ్యంలో అని చెప్పి అయితే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఒక తీర్పు చెప్పేసింది ఆల్రెడీ లిక్కర్ అమ్మకాలు నిషేధించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు కావాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు వైన్ షాపుల దగ్గర అనే విషయమే అభ్యంతరకరం అయితే కనుక ఆన్లైన్లో అమ్మకాలు కొనసాగించుకోవచ్చు అని చెప్పి కోర్టు తీర్పుని చెప్పిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ లేదంటే రాజస్థాన్ కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ గతంలోనే మేఘాలయ అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయించాలి అనే అంశాన్ని అప్పటి అప్పట్లోనే ఆ ప్రభుత్వాలే తీసుకొచ్చాయి సో ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆన్లైన్ విక్రయాలు సాగించబోతుంది మిగిలిన రాష్ట్రాల మా బాణీలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో కాబోతున్నారు అనేది జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి వైసీపీ వర్గాలు ఖండిస్తున్నాయి ఎందుకు అంటే ఒకవేళ ఆన్లైన్ ద్వారా మద్యం డోర్ డెలివరీ చేస్తే కనుక ఈ మద్యం విక్రయాలన్నీ వెచ్చవిడిగా పెరిగిపోద్ది ఎందుకంటే మద్యం విక్రయాలు పెంచేసుకొని ఆదాయాన్ని రాబట్టాలి అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆన్లైన్లో మద్యం విక్రయించాలి అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది మద్యపాన నిషేధం అమలు అనేది మెయిన్ పాయింట్ కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కదో పట్టే విధంగా ఏ నిర్ణయం కూడా తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిద్ధంగా లేరు అనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో త్వరలో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఎమ్మకాలు డోల్ డెలివరీ మీరు ఒక క్లిక్ చేస్తే చాలు ఇంటికి మద్యం డెలివరీ చేస్తారు ఇదంతా ఇవి పక్క రాష్ట్రాల్లో అమలు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే సాధ్యం కాదు అదే సాధ్యం అయితే మద్యపాన నిషేధానికి సంబంధించింది ఏదైతే ఉందో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి తూట్లు పొడిచినట్టు అవుతుంది అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి